ఇప్పుడు మీరు చెప్పారు మీ జర్నీ ఈవెంట్స్ ఇవన్నీ చెప్పారు కదా, ఇప్పుడు మరి సినిమాల పరిస్థితి ఏంటంటే సినిమాల్లో మీ మీ ప్రయాణం ఎంతవరకు వచ్చింది, ఎక్కడ మొదలైంది, ఎంతవరకు వచ్చింది ఇప్పుడు వరకు? 2019 లాస్ట్ ఇయర్ సూపర్ సింగర్లో పాడినప్పుడు తమన్ గారు మూవీస్లో ఆఫర్ చేశారు. ఓకే, ఆయన పిలిచారు, ఆయనకు నచ్చింది మీ వాయిస్, ఓకే, బాగా ఎంకరేజ్ చేశారు, బ్లెస్ చేశారు. ఓకే, బై గాడ్స్ గ్రేస్ నా అదృష్టవశాత్తు ఆయన కనెక్ట్ అయ్యారు వాయిస్. అదే అదే. సో నేనున్న అన్ని ఎపిసోడ్స్ కూడా చాలా మంచి తీయని అనుభూతులు అన్నమాట తమన్ గారితో. ఓకే, రఘు కుంచే గారు, ఉష గారు, కల్పన గారు అందరూ, yes, yes, yes. అన్ని బ్లెస్సింగ్స్. ఆ ప్రోగ్రామ్ ద్వారా నాకు మంచి నేమ్ ఫేమ్ వచ్చింది, బయట అందరు గుర్తుపట్టారు. ఈ రోజు కూడా పేరు కింద రవి కుమార్ మంద సూపర్ సింగర్, అది ఒక మంచి బ్రాండ్ అయితే వచ్చింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 7-8 మూవీస్ లో పాడాను ఈ ఇయర్లోనే. కరోనాకు ముందు పాడా, కరోనా వల్ల రిలీజ్ అవ్వలేదు, కరోనాలో పాడా, ఇదిలో నేను బిఫోర్ కరోనా ఒక బాలీవుడ్ లో కూడా ఒక సాంగ్ పాడాను. ఓ, బాలీవుడ్ అంటే తెలుగు వాళ్ళకి తెలుగులో అవకాశాలు రావడమే కష్టం కదా, మీరు బాలీవుడ్ దాకా ఎలా వెళ్ళగలిగారు? నాకు బాంబేలో ఒక ప్రోగ్రామ్ చేసేదానికి అవకాశం వచ్చింది. ఓకే, డాక్టర్ రాధామోహన్ గారు అని అమ్మ అని పిలుస్తాను నేను. ఓకే, అంటే ఆల్మోస్ట్ అందరికి అమ్మలానే కనిపిస్తారు. ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ మాస్టర్, 56 కంట్రీస్లో ఆవిడ పర్ఫార్మెన్సెస్ చేసి. ఓకే ఓకే, ఆవిడ ఆశీస్సులతో ఒక ప్రోగ్రామ్ చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను నా టీము ఆర్పి గారిని గెస్ట్గా పిలిచి బాంబేలో షో చేశాను. ఆ షోకి రాజేష్ పుత్ర గారు అని ఒక డైరెక్టర్ గెస్ట్గా వచ్చున్నారు. ఓకే ఓకే, వచ్చినప్పుడు పాడేది అది చూసి నచ్చి ఆయన మీకు ఒక ఆఫర్ చేస్తాను, ఆపర్చునిటీ ఇస్తా అని చెప్పి మరుసటి రోజు ఇంటికి పిలిచి లంచ్ పెట్టారు. ఓకే, బాయ్ చెప్పారు. ఓ 10 డేస్లో ఫోన్ వచ్చింది మళ్ళీ. ఓకే, మీరు వచ్చి హిందీ సాంగ్ పాడాలి. నాకు హిందీ రాదండి. ఓకే, నాకు వచ్చిగా నువ్వు రా బయలుదేరి వెళ్ళా. అక్కడ మంచి ఎక్స్పర్ట్ లిరిసిస్ట్ ఉన్నారు. ఓకే, సో దాన్ని మొత్తాన్ని తెలుగులోకి ఇంగ్లీష్లోకి రాసుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రొనౌన్సియేషన్ ఒక్కటి వాళ్ళు నేర్పించి. ఓకే, దిలీప్ సేన్ గారు అని చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, షారుక్ ఖాన్ గారికి, సల్మాన్ ఖాన్ గారికి, బాలా అలా చాలా పెద్ద ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర పాడే అవకాశం. ఫస్ట్ డే అలాంటి ఆపర్చునిటీ అంటే ఒక ఎక్సైట్మెంట్ కదా. నేను రాజేష్ పుత్ర గారు పిలిచారు కానీ అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడించారు, ఆయన చేసిన సినిమాకి ఆయన మ్యూజిక్ అన్నమాట. ఓకే, అదొక మంచి అనుభూతి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మూవీ తెలుగులో ఆయనే పిలిచి హైదరాబాద్లో ఒక సాంగ్ పాడించారు. ఓకే, మళ్ళీ ఇంకొక సినిమా, మొత్తం 3 పాటలు ఆయనకే పాడాను. ఓకే, రెడీ టు రిలీజ్ అన్నమాట. ఓకే, ఏ సినిమా అండి అది? అంటే హీరో హీరోయిన్? అవి వచ్చేసి కరాచీ అని, కరాచీ కరాచీ తర్వాత ఇక్కడ తెలుగులో ఏదో టైటిల్ పెట్టారు. ఇంకొకటి లేటెస్ట్గా చదరంగం అని, వగవీటి రంగా గారి పాత్ర ఉంది ఆ సినిమాలో. ఓకే ఓకే, అది రేపు రిలీజ్ అయితే సినిమా పాట రెండు సెన్సేషనలే, చాలా మంచి కంటెంట్తో వెళ్తున్నారు. అంటే కొంచెం సినిమా ఇట్లా ఉంటుంది అని చెప్పారు. అంటే ఆ పాట రికార్డ్ అయిన తర్వాత మీకు సినిమా మీద క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ పాట వల్ల నాకు ఒక మంచి బ్రేక్ వస్తుంది అని మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో మనం ఎంత టూ మచ్ టాలెంట్ ఉన్నా బ్రేక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ కొన్ని కొన్ని సందర్భాలు మనకు అలా అనిపిస్తాయి, వస్తాయి. అదే, వచ్చిన తర్వాత ఇంకా అప్పటి వరకు ఎదురు చూడాలి, వచ్చిన తర్వాత తీరుకుండదు. అంతే, రంగా గారి వర్ధంతి రోజున వాళ్ళ అబ్బాయి గారు రాధా గారి చేతుల మీదగానే ఆ పాట రిలీజ్ చేస్తారు. వన్స్ అది బయటకు వస్తే ఇంకా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను నేను, ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మీకు విజయవాడ విజయవాడ కాబట్టి అలా కూడా కలిసి వచ్చింది మీకు? అంతే, బెజవాడ ముద్దుబిడ్డ, బెజవాడ పులిబిడ్డ మంచి సాహిత్యం పడింది అందులో. ఓకే ఓకే, అంటే ఆయన వీరాభిమానులకి ఒళ్ళు ఉప్పొంగుతుంది, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ వచ్చేస్తాయి. ఓకే, ఆయన అభిమానులకి అందరికి ఒళ్ళు పులకరిస్తుంది. ఓకే, ఖచ్చితంగా అందరు నన్ను పలకరిస్తారు ఆ పాట తర్వాత, అది నా అదృష్టం. సో మేము కూడా మీకు ఆ పాట ద్వారా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, please subscribe, please subscribe, please subscribe, RTV, like, share and comment, RTV telugu, RTV telugu, RTV telugu, RTV telugu, RTV telugu, mana RTV channel on YouTube, and for many more interesting updates press the bell icon.